कलम मन कलम प्रजा बलम युवकलम युवकलम थैंक यू अंदर की नमस्कार ना युवकलम पादयात्रलो నేను వీకోట మండలానికి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికిన యువతి యువకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక రాష్ట్ర భవిష్యత్తున ఒక దేశ భవిష్యత్తున అది యువత పైన ఆధారపడి ఉంటుంది. 67 సంవత్సరాలుగా అనేక ముఖ్యమంత్రులు ఆంధ్రరాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. కానీ ఒక్క ఛాన్స్ అని చెప్పి గెలిచిన జగన్ మోహన్ రెడ్డి గత 3 సంవత్సరాల 8 నెలలుగా ఆంధ్రరాష్ట్రాన్ని రివర్స్ గేర్ లో తీసుకెళ్తాం చూసాం. దాని గురించి ఆంధ్రరాష్ట్రంలో యువతి యువకులు ఒక ట్వీట్ పెడితే కేస్, ఒక పోస్ట్ పెడితే కేస్, ఒక ఇన్‌స్టాగ్రామ్ వీడియో పెడితే కేస్, నిరుద్యోగ చేసి ద్వారా బయటికి వచ్చి ఉద్యమిస్తే మీలాంటి యువక్తి యువకుల్ని ఏకంగా జైలుకి పంపించారు. దాంట్లో బాగా అందరూ వచ్చి నన్ను కలిశారు. అన్నా మా గొంతు సరిపోట్లేదు, మీరు కూడా రాండి, కలిసికట్టుగా ఈ ప్రభుత్వం పైన పోరాడదామని వాళ్ళు పిలిపించారు. అప్పుడు నేను నిర్ణయించా 400 రోజులు 4000 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్రలో ఆంధ్రరాష్ట్రంలో యువతి యువకుల్లో చైతన్యం తీసుకొచ్చి ఈ జగన్ రెడ్డిని ఇంటికి పంపిద్దామని. వాస్తవంగా ఈ జగన్ రెడ్డి ప్యాలెస్ పిల్లి, ఈ జగన్ రెడ్డి ప్యాలెస్ పిల్లి. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఎట్టుండాలా? రోడ్ల మీద తిరగాల, ప్రజలు అడగాల ఏంటి నీ సమస్య అనాలా, ఎవరికి ఇబ్బంది ఉంటే బండి దిగి వెళ్ళి వాళ్ళ దగ్గరికి కలవాలా? కాన ఈయన ఇంటి నుంచి బయటకు అడుగు పెడితే పరదాలు కడతారండి, పరదాలు కడతారు. ఈయన పొరపాటున పొలం నేరకు వస్తే షాపులన్నీ మూసేస్తారు, అవునా కాదా? షాపులు మూసేస్తారు. ఎవరన్నా పొరపాటుగా ఇంటి నుంచి కిటికీ తెరిస్తే అయిపోయాడు ఆ రోజు కేసు. ఆయన మా మంగళగిరి నియోజకవర్గంలో ఉంటాడు. ఆయన తాడేపల్లి ప్రజలు ఒకటే గొడవ, ఈయన బయటకు రాకుండా చాలరా బాబు అని. ఈయనకి అంత భయం ఏంటో తెలీదు. అసలు ఇంత పెళ్ళిని నేను ఎప్పుడు చూడలేదు, బప్పిరికి పెళ్ళిని ఎప్పుడు చూడలా. ఎన్నికల ముందర ఇట్లనే ఆయన ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాడు, చెల్లెల్ని కలిసినాడు. అక్కడ ఏం చెప్పినాడు? ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు గిరిగిర్రం పడిపోతాయి అన్నాడు, అవునా కదా? ఉద్యోగాలు వస్తాయి అన్నాడు, అవునా కదా? ఈ సభాముఖంగా ఆ ప్యాలెస్ పిల్లిని అడుగుతున్నా, ఏమైందయ్యా ప్రత్యేక హోదా, ఏమైంది? ఎందుకు మీరు ఢిల్లీకి వెళ్తారే ప్రత్యేక విమానం వేసుకుని? ఈయన ఢిల్లీకి వెళ్ళొస్తే ఖర్చు ఎంత తెలుసా? 1 కోటి రూపాయలు. కోటి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి అమరావతి తాడేపల్లి ప్యాలెస్ దాటి ఢిల్లీకి వెళ్ళి రావాలంటే 1 కోటి రూపాయలు. పెద్ద విమానంలో వెళ్తాడు, ఏదో పెద్ద పొడిసేస్తాడు అన్నది. నేను అనుకున్నా ఇంత పెద్ద విమానం ఇంతమంది తీసుకెళ్లాడంటే భలే తీసుకొస్తాడు ప్రత్యేక హోదా అని. లే, వీళ్ళు అక్కడ శాస్త్రంగా నమస్కారం చేస్తాడు. ఏ బీజేపీ నాయకుడు ఉంటే సార్ 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 అని వెళ్తాడు. ఏమైనా నీ పౌరుషం ఏం ప్యాలెస్ పిల్లి, అసలు నువ్వు రాయలసీమ బిడ్డవేనా?
నువ్వు రాయలసీమ బిడ్డవేనా? పెద్ద మాయ మాటలు మాట్లాడావే, ఏమైంది ఇప్పుడు ప్రత్యేక హోదాని? ఈ సభాముఖంగా ప్యాలెస్ పెళ్లిని ప్రశ్నిస్తున్నా. ఇంకో మాట చెప్తా, ఎన్నికల ముందల ఏం చెప్పినాడు? 2,30,000 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నాడు, అవునా కాదా? అవునా కాదా? ఒక్క ఉద్యోగం ఇచ్చాడా? ఏమో ఒక్క ఉద్యోగం ఇచ్చాడా? ఎక్కడా లే. గ్రూప్ వన్ గ్రూప్ టూ ద్వారా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు తెలుసా? 36 గ్రూప్ వన్ టూ. ఇంకేమన్నాడు? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్, 3 సంవత్సరాలు 8 నెలలు అయింది, ఒక్క జాబ్ క్యాలెండర్ వచ్చిందా? ఒక జాబ్ క్యాలెండర్ వచ్చిందా? మళ్ళీ పెద్ద పెద్ద మాటలు చెప్పాడు, 6,500 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా ప్రతి సంవత్సరం ఇస్తాను. ఇచ్చినాడా ఒకరికైనా? ఏమా ఒక్కరికైనా వచ్చిందా ఉద్యోగం? లేదు. ఇంకా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నారు, భర్తీ చేస్తా అని చెప్పినాడు. గత 3 సంవత్సరాలు 8 నెలలుగా ఒక్కరికన్నా టీచర్ పోస్ట్ ఇచ్చాడా? ఇప్పుడు ఏకంగా ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రభుత్వ ఉద్యోగస్తులు రిటైర్ అవుతే ప్రభుత్వం నుంచి వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలా, రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వాలా, అది ఎగ్గొట్టేదానికి రిటైర్మెంట్ వయసు పెంచుకుంటూ పోతున్నాడు. అంటే మనకు మోసం చేసినట్టు కాదా? మనకు మోసం చేసినట్టు కాదా? రిటైర్ అయిన వాళ్ళు, రిటైర్కి వచ్చిన వాళ్ళేమో అమ్మాయి రిటైర్ అవుదాం అనుకుంటే వీడు మళ్ళీ 2 సంవత్సరాలు పెంచాడు. వాళ్ళు ఒకటే గొడవ, అమ్మా మేము రిటైర్ అవ్వాలనుకుంటాం, ఈయన ఎందుకు పెంచుతున్నారా బాబని. ఇంకో పక్కన నిరుద్యోగ యువత యువకులకి ఉద్యోగాలు రాని పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్యాలెస్ పెళ్లి ఆంధ్ర రాష్ట్ర యువతి యువకుల్ని చీట్ చేశాడు, మోసం చేశాడు. 2019 ఎన్నికల ముందల ఇప్పటికీ చిన్న రాష్ట్రం అయ్యాం, ఒకే రాజధాని ఉండాలని చెప్పిన వ్యక్తి ఎన్నికల తర్వాత మాట తప్పి మడమ తిప్పి ఆంధ్ర రాష్ట్రానికి 3 రాజధానులు ఉండాలన్నాడు. ఓకే, నేను ఇక్కడున్న యువకులను అడుగుతున్నా, ఈ 3 రాజధానుల్లో ఒక ఇటుకన వేశాడా జగన్ రెడ్డి? ఒక ఇటుకన వేశాడా? ఈ 3 రాజధానుల్లో ఒక పరిశ్రమన తీసుకొచ్చాడా? తీసుకొచ్చాడా? అయ్యా అభివృద్ధి వికేంద్రీకరణ ఏంటో చెప్పాలా? నేను చెప్పమంటావా? అనంతపూర్ జిల్లాకి కియా మోటార్స్, బర్జర్ పెయింట్స్, ఇప్పుడు పారిపోయిన జాకీ, కడపకి స్టీల్ ప్లాంట్, చిత్తూరుకి సెల్కాన్, ఫాక్స్కాన్, కార్బన్, టీవీలు తయారు చేసే టీసీఎల్, డిక్సన్, ఐటీ కంపెనీ జోహో కూడా తీసుకొచ్చాం, కర్నూలుకి సిమెంట్ ఫ్యాక్టరీలు, సోలార్ ఉత్పత్తి చేసే పరిశ్రమలు తీసుకొచ్చాం, నెల్లూరుకి అయితే హీరో మోటార్స్, అపోలో టైర్స్, సుజలాన్ విండ్ మిల్ తయారు చేసే పరిశ్రమలు తీసుకొచ్చాం, ప్రకాశం జిల్లాకి ఏషియన్ పేపర్ మిల్, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకి ఫిషరీస్, డిఫెన్స్, ఫార్మా తీసుకొచ్చాం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళానికి నేను స్వయంగా అదానీ డేటా సెంటర్ తీసుకొచ్చిన లూలు, ఏషియన్ పెయింట్స్, ఫార్మా కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాం. దీనన్నిటి కారణం ఏంటో తెలుసా? బ్రాండ్ బాబు. చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక బ్రాండ్. అమరన్న ఇండస్ట్రీ శాఖ మంత్రిగా ఉండే నాకన్నా మీకు ఎక్కువ ఫాలోయింగ్ ఉంది ఇక్కడ. ఆయన ఇండస్ట్రీ శాఖ మంత్రిగా, నేను ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రిగా,
తిరగని దేశాలు లేవు తొక్కని గడపలేదు అందరి దగ్గరికి వెళ్ళాం మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఓ బాబునా చంద్రబాబు నాయుడా ఇమిడియట్ గా తీసుకు కూర్చోబెట్టి ఏం కావాలి మీకు అని అడిగేవారు